హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మీరు చూపిస్తున్నటువంటిది 24 ఫీట్ సిమెంట్ రోడ్ అండి. సో మీరు చూడొచ్చు లెఫ్ట్ రైట్ అంతా కూడా మీకు హౌసెస్ ఏనండి. సో చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ అండి ఇది. ఇది ఏరియా వచ్చేసి మనకి పాతపాడు అండి. సేల్కున్నటువంటి బిల్డింగ్ ఇదేనండి. ఈ 24 ఫీట్ సబ్ రోడ్లో నుంచి 8 మీటర్స్ సబ్ రోడ్ అండి ఇది. బ్లూ కలర్ గేట్ కనిపిస్తూ ఉంది కదా, అక్కడ కూడా మీకు 24 ఫీట్ సిమెంట్ రోడ్డు ఉందండి. సో ఇది చూసుకున్నట్లయితే మనకి హద్దు ఈ సిమెంట్ కూడా కనపడతా ఉంది కదా. ఇక్కడ నుంచి మొదలుకొని ఆ 24 ఫీట్ రోడ్డుకి ఎండింగ్ వాల్ కనపడతా ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి బిల్డింగ్ హద్దు అండి. సో ఇది వచ్చేసి మనకి 2003లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఉన్నటువంటి వరండా అండి. ఇది ఆర్సీసీ బిల్డింగ్ అన్నమాట, పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ అండి. 75 స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేసినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అండి ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక రూమ్ ఉంటుందండి ఇది. ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్ అండి. సో మీరు చూడొచ్చు సింపుల్గా ఉంటుందన్నమాట. సో టోటల్గా ఆల్ ఫెసిలిటీస్తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఫ్లోరింగ్ వచ్చేసి మీకు నాపురాళ్లే, సీలింగ్స్ ఏమి ఉండవు అన్నమాట, సిమెంట్ ఫ్లాంక్ కప్బోర్డ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మీకు కిచెన్ రూమ్ చూసారు ఇప్పుడుదాకా. ఇక్కడ వచ్చేసి ఇంకోటి సైడ్ ఇంకో రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి హాల్ కమ్ బెడ్రూమ్ అండి ఇది. సో మీరు చూడొచ్చు సిమెంట్ ఫ్లాంక్ కప్బోర్డ్స్, ఫ్లోరింగ్ వచ్చేసి మీకు నాపురాళ్ళు అండి. సో వెంటిలేషన్కి విండోస్ ఇచ్చారు. సో ఇందులో వచ్చేసి మనకి టోటల్గా ఆల్ ఫెసిలిటీస్తో హౌస్ అయితే డిజైన్ చేశారండి. ఇది వచ్చేసి మనకి లో ప్రైజ్లో లభిస్తూ ఉందండి. ఇది వచ్చేసి ఏరియా విజయవాడ దగ్గర ఉన్నటువంటి పాతపాడు ఏరియా అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఈ కామన్ స్పేస్ ఉంది కదా, బిల్డింగ్ ఆపోజిట్లో సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో మీరు చూడొచ్చు ఇది బ్లూ కలర్ గేట్ కనబడతా ఉంది కదా, అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. సో అక్కడ బ్లూ కలర్ గేట్ కనబడతా ఉంది, అక్కడ ఒక 24 ఫీట్ రోడ్ అండి. ఇటు కూడా 24 ఫీట్ రేట్ అండి. సబ్ రోడ్ మాత్రం 8 మీటర్స్ అండి. సో టోటల్గా ఆల్ ఫెసిలిటీస్తో డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి కాస్ట్ 18 లాక్స్ చెప్తూ ఉన్నారండి, పక్కా రిజిస్ట్రేషన్ అండి. సో ఎవరైతే లో ప్రైజ్లో కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి అద్భుతమైన అవకాశం అండి. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.